కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్లు విఆర్ఎస్ చేసుకోవడం రాజకీయాలే ప్రవస్తుంటారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వట్లేదు, కారణం ఏమంటారండి? అంటే సక్సెస్ డెఫినేషన్ ఎలక్టరల్ ఆఫీస్ అయితేనే సక్సెసా? అంటే కనీసం ఒక పోస్ట్ అయినా అవ్వాలి కదా. కనీసం ఒక పోస్ట్లోనే కూర్చోవాలి అంటే వాళ్ళు ఏ కోరిక అయితే అనుకున్నారు? ఎందుకు కూర్చోవాలండి అసలు పోస్ట్లు? వాళ్ళు వచ్చిందే దానికోసం కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఏ పోస్ట్లో కూర్చున్నారు? మహాత్మా గాంధీ గారితో నేను కంపేర్ చేయట్లేదు. అలా కాదు, ఇప్పుడు ఏదైనా ఒక విజన్ తోటి వచ్చినప్పుడు కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయదు, ఆ లెవెల్ వేరు ఈ లెవెల్. కానీ రాగానే రాజకీయ కండువా కప్పుకోవడం, తిరగడం, ప్రచారం చేయడం, ఒక ఎమ్మెల్యే పోస్టో ఏదంటే ఒక మినిస్టర్ పోస్ట్ అవ్వాలి, అక్కడ కూర్చొని ప్రజల సేవ చేయాలని ఒక మోటివేట్తో వస్తారు. కానీ ఆ మోటివేట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. అదే నాకు, అదే నా పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ యూ. పబ్లిక్ సర్వీస్ ఈజ్ నాట్ నెసెసరీ డన్ ఓన్లీ త్రూ అ పొలిటికల్ పోస్ట్. ఆ పొలిటికల్ పొజిషన్కి క్రేవింగ్ తోటి కనుక ఎవరన్నా వచ్చి నాకు ఆ పోస్ట్ ఇస్తే నేను పబ్లిక్ సర్వీస్ చేస్తానంటే ఎక్కడో లాజికల్ ఫ్లా ఉంది. ఐ వాంట్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఐ డోంట్ రిక్వైర్ అ పొజిషన్ ఆఫ్ పవర్. ఇఫ్ ఇట్ కమ్స్ సో బి ఇట్, ఇఫ్ ఇట్ డజంట్ కమ్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే టు సర్వ్ పీపుల్ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. కానీ నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి అని చెప్పి నేను అడుగు పెట్టానుకోండి, అక్కడే అది మిస్టెప్ అవుతుంది. అక్కర్లేదు, మీరు యూ బీ యువర్ సెల్ఫ్ అండ్ యూ స్టార్ట్ సర్వింగ్ ద సొసైటీ. ఎందుకంటే సివిల్ సర్వీసెస్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఎ ప్రిపరేటరీ గ్రౌండ్ ఫర్ సంబడీ టు బికమ్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. కానీ సివిల్ సర్వీసెస్లో 30 ఇయర్స్ మీరు పనిచేసిన తర్వాత మీకు గవర్నెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ గవర్నెన్స్ ఎలా చెయ్యాలి అన్నది మీకు బాగా అర్థమవుతుంది. హూ ఈజ్ బెటర్ దెన్ యూ? ఒక ఫిల్మ్ యాక్టర్ ఈజ్ బెటర్ దెన్ యూ ఆర్ ఎ సివిల్ సర్వెంట్ ఈజ్ బెటర్ దెన్ సివిల్ సర్వెంట్? ఆబ్వియస్లీ, బికాస్ ఫిల్మ్ యాక్టర్ సీస్ లైఫ్ ఫ్రమ్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్కి అసలు గవర్నమెంట్ తోటి ఏ విధంగానూ సంబంధం లేదు. కానీ ఐ వాంట్ టు బీ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ఐ వాంట్ టు రన్ ద గవర్నమెంట్. ఐడియలాజికల్గా దే మే బి ఫేర్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. వాళ్ళకి ప్యాషన్ ఉండొచ్చు, కన్విక్షన్ ఉండొచ్చు, ఐడియలాజికల్గా చాలా సీరియస్ స్ట్రెంగ్త్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ టు గెయిన్ వైల్ బీయింగ్ ఆన్ ద జాబ్. ఇక్కడ ఎంతో ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న మనిషి ఎంటర్ అవడంలో నాకు ఏ విధమైన తప్పు అనిపించట్లేదు. కానీ అది ఇఫ్ ఈజ్ ఎంటరింగ్ విత్ ఇన్ ఇంటెన్షన్ టు బికమ్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, దెన్ దెర్ ఈజ్ అ ప్రాబ్లం. సార్, ఒక బ్యూరోక్రాట్ పొలిటీషియన్కి ఎందుకు కాలేకపోతున్నారండి? ఎందుకు కాలేకపోతున్నారు ఈ బ్యూరోక్రాట్? లేదండి, ఉదాహరణకి చీఫ్ మినిస్టర్ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, నా బ్యాచ్మేట్, 93 బ్యాచ్ ఐఆర్ఎస్, ఐఆర్ఎస్. కానీ ఆయన ఆ సర్వీస్లోకి జాయిన్ అయిన తర్వాత ఐఆర్ఎస్లో ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ తీసుకున్నాడు ఆయన అన్నమాట. ఈ సర్వీస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేనేం చేస్తున్నాను, నా లైఫ్ నేను ఎందుకు వేస్ట్ చేయాలి, క్విట్ ద సర్వీస్. ఎప్పుడు? ఒక 20 ఏళ్ల క్రితం క్విట్ చేశాడు. ఆయన చేసేసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాడు. చేసి అప్పట్లో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. ఒక ఈ ఆర్టీ యాక్టివిస్ట్గా మారి ఎన్జిఓ ద్వారా ఎక్కడెక్కడైతే కరప్షన్, భ్రష్టాచారం ఎక్కడైతే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాడు. తర్వాత జెన్యున్గా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి, ఢిల్లీలో ఉన్నటువంటి కొంత సెగ్మెంట్స్కి, వీకెస్ట్ ఆఫ్ ద వాళ్ళకి ఈ ఎన్జిఓ ద్వారా సేవ చేశాడు. అందుకే మెగసెస్ అవార్డు వచ్చింది తనకి. అన్నా హజారే గారు ఈ లోక్పాల్ బిల్ గురించి ఈ ఎడ్యుకేషన్ మొదలుపెట్టినప్పుడు యాక్టివ్గా సపోర్ట్ చేశారు తనకి. ఏమైంది, తనకి 20 ఏళ్ల ఈ అనుభవం, తను ఐఆర్ఎస్లో ఉండి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తర్వాత లేకపోతే చీఫ్ కమిషనర్ అయిన తర్వాత నేను వస్తామంటే అది వేరే సంగతి. ఆయన అలా నిర్ణయం తీసుకు, ఎవరైనా సరే ఒక బ్యూరోక్రాట్, ఒక నేను ముందు నేను బ్యూరోక్రసీలో ఉండి నేను అంతా ఎంజాయ్ చేయాలి ఒక 30 ఏళ్ళు, అప్పుడు నేను పొలిటీషియన్ అయిన అక్కడ చేస్తాననేది అదొక బ్రీడ్. అరవింద్ కేజ్రీవాల్ అనదర్ బ్రీడ్. అరవింద్ కేజ్రీవాల్ అంటే బయటకు వచ్చి ముందు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ప్రజలకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. సార్ అన్నారు కదా, మీరు ప్రజలకి సేవ చేయాలి అంటే మీరు పవర్లోనే ఉండక్కర్లా. అవును, సింపుల్ పాయింట్ అది. అది సింపుల్ పాయింట్. అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ మై బ్యాచ్మేట్, ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. తను ఆనెస్ట్ టు ద కోర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్నటువంటి లోటుపాట్లు చూశాడు. నేను ఇక్కడ ఇమడలేను, నా జీవితం నేను వేస్ట్ చేసుకోలేను, అది ఉదాహరణ. ఇప్పుడు అలాగే నథింగ్ రాంగ్, ఒక బ్యూరోక్రాట్ ఎర్లీగా డిసైడ్ చేసేసుకొని ప్రజాసభలకు వచ్చాడు అనుకోండి, మోస్ట్ వెల్కమ్.
కానీ 30 ఏళ్ళ తర్వాత నేను దాని డీజీ అయిన తర్వాత నేను తర్వాత చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత వస్తే బాగుంటుంది అని చాలా ఉన్నాయండి. కొంచెం మెదవులు ఉంటారు. ఉన్నా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.